లీకుల వెనుక వైసీపీ కొత్త వ్యూహం. చాలా రోజులుగా సీఎం చంద్రబాబు తన మంత్రివర్గ సమావేశాల్లో నిర్ణయాలు బయటకు వెళ్లకూడదని, సీక్రెసీ ఈజ్ అవర్ సీక్రెట్ అంటూ చెప్పుకొచ్చారు. కొంతవరకు తగ్గినా మిగిలిన పార్టీల సీక్రెట్లు తెలుసుకోవడంలో తెలుగుదేశం ఏమాత్రం తగ్గలేదు. ఇక ప్రతిపక్ష పార్టీ నుంచి కాస్త లీక్ వస్తే చాలు, చంద్రబాబు పార్టీ దూసుకుపోతోంది. ఏ నాయకుడు అసంతృప్తిగా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు వెంటనే వెళ్లి వైసీపీ నాయకుల ఇంటి ముందు క్యూ కడుతున్నారు. పార్టీ తరఫున ఆఫర్లు, టికెట్లు, బీ ఫామ్లు కూడా ఇప్పుడే ఇస్తామనే రేంజ్లో హామీలు గుప్పిస్తున్నారు. ఈ చతురత అంతా కేవలం వచ్చే ఎన్నికల్లో వైసీపీని దెబ్బతీయడానికి మాత్రమే అనేది తాజా పరిణామాలతో తేటతెల్లమవుతోంది. అయితే వైసీపీ నాయకులే కాదు, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కూడా ఇలాంటి ఆఫర్లే ఇస్తున్నారు. తాజాగా చంద్రబాబు సొంత జిల్లాలో నల్లారి కుటుంబానికి, నార కుటుంబానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రాజకీయ వైరం ఉంది అనేది తెలిసిందే. నల్లారి కుటుంబం నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు సీఎం చంద్రబాబు. సైకిల్ పార్టీలకు వెళ్లి కండువా ఒప్పుకున్నారు. నల్లారి బ్రదర్ టీడీపీలో చేరడంతో ఇటు పీలేరులో తెలుగుదేశం మరింత బలంగా మారింది. దీంతో జగన్ పార్టీ తరఫున నాయకులు వెంటనే అలర్ట్ అయ్యి అదే సెగ్మెంట్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీనాథరెడ్డిని వైసీపీలోకి రావాలని చర్చలు జరిపారు. అయితే ఆయన చివరి సమయంలో పార్టీలోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఆయన చేరికతో జిల్లాలో చంద్రబాబుకు తెలుగుదేశానికి షాక్ తగులుతుంది అని యోచించింది వైసీపీ. వైసీపీ ప్లాన్ బెడిసికొట్టేలా వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించి మంత్రి పదవి పొందిన జిల్లా మంత్రి ఆయన చేరికను ఆపివేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీకులు ఎన్ని వచ్చినా, ఎవరు అసంతృప్తితో ఉన్నా పార్టీ మారతారనే వార్తలొచ్చినా వైసీపీ నాయకులకు వలవేసి పార్టీలోకి ఫిరాయించేలా చేసుకున్నారు సైకిల్ పార్టీ నేతలు. ఇలాగే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా పార్టీలో ఎప్పటి నుంచో అసంతృప్తిలో ఉన్నారు. జగన్ పలుసార్లు మాట్లాడినా ఆమెకు తెలుగుదేశం తరఫున వచ్చిన ఆఫర్లు ఆమెను పార్టీ మారేలా చేశాయి. అలాగే రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని కూడా తెలుగుదేశం పార్టీకి తీసుకోవడానికి ఆ జిల్లాకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నాయకుడు తెర వెనుక నుండి రాజకీయం చేశారనే వార్తలు వినిపించాయి. అయితే వైసీపీ నుంచి లీకులు రాకుండా జాగ్రత్త పడాలని జగన్ తాజాగా నాయకులకు తెలియజేశారట. ముఖ్యంగా ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉంటే తెలుగుదేశం నాయకులు క్యూ కడుతున్న విధానంపై జగన్ తాజాగా నాయకులకు వివరించారని తెలుస్తోంది. అయితే తెలుగుదేశంలో తగ్గిన లీకుల సమస్య ఇటు వైసీపీ నుంచి తగ్గాలి అంటున్నారు సీనియర్లు. ఈ లీకులు చేసే డ్యామేజ్ పార్టీకి చాలా ఎక్కువ అని అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి జగన్ లీకుల విషయాన్ని సీరియస్గా తీసుకున్నారంటున్నారు పార్టీ శ్రేణులు.